ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదిభిః సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవర సిద్ధి వినాయక వ్రత పూజాకల్పం. కావలసిన సామగ్రి: పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షతలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ధూపపు వత్తులు, దీపము, నానావిధ ఫలజాతులు, దూర్వాలు, దూదితో చేసిన వస్త్రములు, యజ్ఞోపవీతము, గంధము, తమలపాకులు, వక్కలు, పంచామృతములు అనగా ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, ఒక గ్లాసు, ఉద్ధరిణి, పళ్ళెము, కర్పూరము, గణపతి ప్రతిమ. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండశోర్పకర్ణ హేరంబస్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యః సురైరపి సర్వవిఘ్నచ్ఛిదే తస్మై గణాధిపతయే నమః. సంకల్పం: ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషీకేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రజ్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్ఠంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం మమ ఉపాత్తదురితక్షయద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలశైశాన్యప్రదేశే గంగాగోదావరియోః మధ్యదేశే స్వగృహే అస్మిన్ వర్తమాన వ్యవహారేక చాంద్రమానేన సంవత్సరే సంవత్సరం పేరు చెప్పుకోవాలి. దక్షిణాయనే ఋతౌ ఋతువు పేరు చెప్పాలి. మాసే మాసం పేరు చెప్పుకోవాలి. శుక్లపక్షే చతుర్థ్యాం శుభతిథౌ వాసరః వారం పేరు చెప్పాలి. శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శ్రీమాన్ గోత్ర గోత్రం చెప్పాలి. నామధేయ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్నీ సమేత శ్రీమత గోత్రస్య నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య మమ సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం
సకల విద్యాప్రాప్త్యర్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం సమస్తదురితోపశాంత్యర్థం సమస్తమంగళావాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధివినాయకదేవతముద్దిశ్య వరసిద్ధివినాయకదేవతాప్రీత్యర్థం పురుషసూక్తవిధానేన కల్పోక్తప్రకారేణ చ యావచ్ఛక్తిధ్యానావాహనాది షోడశోపచారపూజాం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే. కలసే గంధపుష్పాక్షతై అభ్యర్థ్య హస్తమాచ్ఛాద్య. కలశమీద చెయ్యబెట్టి ఉంచవలే. కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్ర సమాశ్రితః, మూలే తత్ర స్థితో బ్రహ్మ, మధ్యే మాతృగణా స్మృతాః, కుక్షౌ తు సాగరాః సర్వే, సప్తద్వీపా వసుంధర, ఋగ్వేదోధయజుర్వేద సామవేదో హ్యథర్వణః, అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః, ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరీ, జలేస్మిన్ సన్నిధిం కురు. కలశోదకం దేవం ఆత్మానం పూజాద్రవ్యాని చ సంప్రోక్ష్య. కలశములో నీళ్లను మీ మీద, దేవుని మీద, పూజాద్రవ్యాల మీద ప్రోక్షించవలే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీమహాగణాధిపతి పూజాం కరిష్యే. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, స్నపయామి, స్నానం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, శ్రీగంధం సమర్పయామి, అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి, దూర్వాక్షతే పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీమహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్రపుష్ప దూర్వాక్షతే సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఆ బెల్లం మీద నీళ్లు జల్లి నివేదన చేయవలే. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మహాగణాధిపతయే నమః. గుడోపహార నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమహాగణాధిపతయే నమః. ఆత్మప్రదక్షిణ సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా. శ్రీమహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీమహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్వప్రణాశని.
గణాధిపతి మీద వేసిన దూర్వాలు శిరస్సు మీద ఉంచుకునవలే. శ్రీ మహాగణాధిపతిం యథాస్థానముద్వాసయామి యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాణ్యాసన్ తేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. గణపతిం యథాస్థానముద్వాసయామి. వినాయక ప్రతిమను బంగారముతో గాని వెండితో గాని రాగితో గాని లేదా మట్టితో గాని చేసినటువంటి దాన్ని పరిగ్రహించి పంచామృతముల చేత, నారికేళ జలముల చేత లేదా శుద్ధోదకము చేత పరిశుద్ధము చేయవలే. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వ శివతమోరస తస్య భాజయతే హన ఉషతీర్వ మాతర తస్మా అరంగమామవో ఎస్య క్షయాయ జిన్వథ ఆపోజనయథాచన. శుద్ధోదకముచే పరిశోధన చేసిన పిమ్మట కుడి చేతిని ప్రతిమ మీద నుంచి ప్రాణప్రతిష్ఠ చేయవలను. ఓం అసునీతే పునరస్మాసు చక్షుఃపునఃప్రాణమిహనో దేహి భోగం జోక్ పశ్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృడయానస్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. శ్రీ మహాగణాధిపతయే నమః. వారి సిద్ధి వినాయక ప్రాణప్రతిష్ట అయం ముహూర్త సుముహూర్తో అస్తు. ధ్యానం. ఓం ఏకదంతం సూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంవత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. నమస్కరించవలను. సహస్రశీర్ష ఇత్యావాహనం. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగులం అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. శ్రీవర సిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహయామి. అక్షతులు ఉంచవలె. పురుష ఏవేదమిత్యాసనం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషాన యదన్నేనాతిరోహతి మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. వరసిద్ధి వినాయకస్వామినే నమః. రత్నసింహాసనం సమర్పయామి. అక్షతులు వేయవలెను. ఏతావానస్య ఇది పాద్యం ఏతావానస్య మహిమా అతోద్యాయాగశ్చ పూరుష పాదోశ్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి గజవక్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణద్విరదానన. శ్రీవర సిద్ధి వినాయకాయ నమః. పాద్యం సమర్పయామి. ఉద్ధరణితో నీళ్లు విడిచిపెట్టవలె. త్రిపాదోర్ధ్వ ఇత్యర్ఘ్యం త్రిపాదోర్ధ్వ ఉదయత్పురుష పాదోశ్యేహ భవాత్ పునః తతో విశ్వన్యః క్రామతు శాసనానశినే అభి గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. శ్రీవర సిద్ధి వినాయకాయ నమః. అస్తయో అర్ఘ్యం సమర్పయామి. మరలా ఉద్ధరణితో నీళ్లు విడిచిపెట్టవలను. తస్మాత్ విరాడిత్యాచమనం తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపూరుష స జాతోచ్యరిచ్యత పశ్చాత్ భూమిమథోపుర అనాథనాథ సర్వజ్ఞ గేర్వాణ గణపూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తమయా ప్రభో.
శ్రీవర సిద్ధి వినాయకాయ నమః. శుద్ధ ఆచమనేయం సమర్పయామి. ఉద్ధరణితో నీళ్లు విడిచిపెట్టవలను. యత్ పురుషేణేతి మధుపర్కం, యత్ పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మ ఇద్మస్య రద్ధవిః దధిక్షీర సమాయుక్తం మధ్వాద్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే. శ్రీవర సిద్ధి వినాయకాయ నమః. మధుపర్కం సమర్పయామి. పాలు, తేనె, నెయ్యి కలిపినటువంటి పదార్థమును స్వామివారికి అర్పించవలను. సప్తాస్యాసన్నితి స్నానం, సప్తాస్యాసన్ పరిధయ త్రిసప్త సమిధ కృతా దేవా యజ్ఞం తన్వానా అభద్రన్ పురుషం వసుం. స్నానం స్వచ్ఛామలైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత శ్రీవర సిద్ధి వినాయకాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మంచినీళ్లను పువ్వుతో స్వామిపై జల్లవలెను. పంచామృతములను కూడా స్వామిపై వేయవలెను. ఓం తం యజ్ఞం ఇది వస్త్రం, తం యజ్ఞం బరేషి ప్రోక్షన్నో పురుషం జాతమగ్రత తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చయే. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ. శ్రీవర సిద్ధి వినాయకాయ నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. దూదితో చేసిన వస్త్రములను స్వామివారికి సమర్పించవలను. తస్మాజ్ఞాదితి యజ్ఞోపవీతం, తస్మాజ్ఞాత్ సన్వహుత సంభృతం వృషదాద్యం పశోగుస్తాగుశ్చక్రేవాయవ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే. రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక. శ్రీవర సిద్ధి వినాయకాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. దూదితో చేసిన యజ్ఞోపవీతమును స్వామివారికి సమర్పించవలే. తస్మాజ్ఞాది గంధం, తస్మాజ్ఞాత్ సన్వహుత అర్జస్సామాని జగ్గిరే ఛందాగుంసి జగ్గిరే తస్మాతో యజుస్తస్మాదజాయత. చందనాగరు కర్పూర కస్తూరే కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ట త్వదర్థం ప్రతిగృహ్యతాం. శ్రీవర సిద్ధి వినాయకాయ నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. స్వామివారికి చందనం సమర్పించవలను. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. శ్రీవర సిద్ధి వినాయకాయ నమః. అక్షతాన్ సమర్పయామి. స్వామివారికి అక్షతలు సమర్పించవలను. తస్మాదశ్వా ఇది పుష్పం, తస్మాదశ్వా అజాయంత ఏకే చోభయాదత గావోహ జగ్గిరే తస్మాత్ తస్మాజ్జాత అజావయ. సుగంధీని చ పుష్పాణి వాతకుందముఖాని చ ఏకవింశతి పత్రాణి గృహాణ గణనాయకం. శ్రీవర సిద్ధి వినాయకాయ నమః. పుష్పపత్రాన్ని పూజయామి. అథ అంగపూజ. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జానునీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం ఆఖువాహనాయ నమః. ఊరూ పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః.
కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. అథ ఏకవింశతిపత్రపూజ. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. మాసపత్రిని పూజించవలే. ఓం గణాధిపాయ నమః బృహదీపత్రం పూజయామి. వాకుడాకును పూజించవలే. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. మారేడుపత్రాన్ని పూజించవలే. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. రెండు గరికలను పూజించవలే. ఓం హరసోనవే నమః దుత్తూరపత్రం పూజయామి. ఉమ్మెత్తపత్రాన్ని పూజించాలి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. రేగు ఆకు పూజించాలి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఉత్తరేణి పత్రాన్ని పూజించాలి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. తులసి ఆకులు పూజించాలి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. మామిడాకులతో పూజించాలి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. గన్నేరు పత్రాన్ని పూజించాలి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. విష్ణుక్రాంత ఆకులు పూజించాలి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. దాళం ఆకులను పూజించాలి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. దేవదారాకులను పూజించాలి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. మరువమాకులను పూజించాలి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. వావిలి ఆకును పూజించాలి. ఓం శూర్పకర్ణాయ నమః జాతీపత్రం పూజయామి. జాజి ఆకులను పూజించాలి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. గండకీ ఆకును పూజించాలి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. జమ్మి ఆకులను పూజించాలి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. రావి ఆకులను పూజించాలి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. మద్ది ఆకులను పూజించాలి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. జిల్లేడు పత్రమును పూజించాలి. ఓం గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. మిగిలిన ఆకులన్నింటినీ కలిపి పూజించాలి. అథ అష్టోత్తర శతనామ పూజ. అక్షతలు, పువ్వులు, పత్రి, కుంకుమ మొన్నగు ద్రవ్యాలతో స్వామివారిని పూజిస్తూ ఉండవలే. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాణ్యాయ నమః. ఓం మహాకాళాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం భవాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః.
ఓం కుంజరాసుర భంజనాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం సహిష్ణవే నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిత్థఫలప్రియాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజితాయ నమః, ఓం జితమన్మథాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జాయసే నమః, ఓం యక్షకిన్నరసేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం గంభీరనినదాయ నమః, ఓం వటవే నమః, ఓం అభీష్టవరదాయినే నమః, ఓం జ్యోతిషే నమః, ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం భక్తనిధయే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అపాకృతపరాక్రమాయ నమః, ఓం సత్యధర్మిణే నమః, ఓం సఖ్యై నమః, ఓం సరసాంబునిధయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిణిమేఖలాయ నమః, ఓం సమస్తదేవతామూర్తయే నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మవిద్యాధరాయ నమః, ఓం జిష్ణవే నమః, ఓం సతతోత్థితాయ నమః, ఓం విఘాతకారిణే నమః, ఓం విశ్వదృశే నమః, ఓం విశ్వరక్షాకృతే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం వరజితే నమః, ఓం సమస్తజగదాధారాయ నమః, ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః, ఓం ఆక్రాంతచితచిత్ప్రభవే నమః, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః, ఓం వరసిద్ధి వినాయకాయ నమః, నానావిధ పరిమళపత్రపుష్పాక్షతైః అష్టోత్తరశతనామపూజాం సమర్పయామి. ఓం యత్పురుషమితి ధూపం, ఓం యత్పురుషం యదదుః కతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూ కా ఊరూపాదా ఉచ్యేతే. దశాంగం గుగ్గులోపేతం సుగంధినీం సుమనోహరం. ఉమాసుతం నమస్తుభ్యం గృహాన వరదో భవ, శ్రీవర సిద్ధి వినాయకాయ నమః, ధూపమాఘ్రాపయామి. ధూపవత్తులను వెలిగించవలను. బ్రాహ్మణో అసీతి దీపం, బ్రాహ్మణో అస్య ముఖమాసీత్, బాహూరాజణ్యకృతః ఊరో తదస్య అద్వైష్యాం, పద్భ్యాగుం సూద్రో అజాయత. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం మయా, గృహాన మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. శ్రీవర సిద్ధి వినాయకాయ నమః, దీపం దర్శయామి. నేతి దీపమును వెలిగించవలను. చంద్రమా మనసో జాత ఇతి నైవేద్యం. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత, ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. ఓం భూర్భువః సువః ఓం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు అమృతోపస్తరణమసి. నైవేద్యముపై నీళ్లు జల్లవలను. సుగంధాన్ సుకృతాన్ చైవ మోదకాన్ ఘృతపాచితాన్. నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్. భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ. ఇదం గృహాన నైవేద్యం మయా దత్తం వినాయక. శ్రీవర సిద్ధి వినాయకాయ నమః, మాయకాయ నమః, మాయకాయ మహానైవేద్యం సమర్పయామి. ఉండ్రాళ్ళు మొదలైన వాటి మీద నీళ్లు జల్లి స్వామివారికి అర్పించవలను. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ,
అమృతపిథానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. ముఖశుద్ధ్యర్థం తాంబూలం నాభ్య ఆసీదితి తాంబూలం నాభ్య ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాతు తథా లోకాగుం అకల్పయన్. పూగీఫలసమాయుక్తం నాగవళ్ళీదలైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీవర సిద్ధి వినాయకాయ నమః. తాంబూలం సమర్పయామి. తములపాకులను స్వామి ఎదుట ఉంచవలెను. వేదాహమేతమితి నీరాజనం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్యధీరః నామాని కృత్వాభివదన యదాస్తే ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ శ్రీవర సిద్ధి వినాయకాయ నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూరముతో నీరాజనం ఇవ్వవలను. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ధాతాపురస్తాది మంత్రపుష్పం ధాతాపురస్తాద్యముదాజహారా శక్ర ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్ర తమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్యః పంథ అయనాయ విద్యతే. సదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక. ఏకదంతేకవదన తథా మూషిక వాహన కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం. శ్రీవర సిద్ధి వినాయకాయ నమః. సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. స్వామివారికి సువర్ణమంత్రపుష్పము సమర్పించవలను. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాన్ కృపయా దేవ శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గజానన. శ్రీవర సిద్ధి వినాయకాయ నమః. ఆత్మప్రదక్షిణ సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారమును చేయవలెను. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశనం. శ్రీవర సిద్ధి వినాయకాయ నమః. పునరర్ఘ్యం సమర్పయామి. తిరిగి నీళ్లను విడిచిపెట్టవలెను. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీవర సిద్ధి వినాయకాయ నమః. నమస్కారాన్ సమర్పయామి. ఒక 10 గుంజీలు స్వామివారి ఎదుట తీయవలను. అథ దూర్వాయుగ్మ పూజ. ఓం గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఆఖువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ప్రదీపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రాఘనాశన వినాయకీశతనయ సర్వసిద్ధిప్రదాయక యస్య స్మృత్యాచ నామోక్య తపఃపూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిప. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గజానన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనేన మయా కృత కల్పోక్త పురుషసూక్త విధానేన
పూజనేన చ భగవాన్ సర్వాత్మకః శ్రీవర సిద్ధి వినాయక సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా శ్రీవర సిద్ధి వినాయక స్వామి పాదుకార్పితమస్తు. స్వామివారికి అక్షతలు నీళ్లు పళ్ళెములో విడిచిపెట్టవలను, పూజను సమర్పించవలను. అథ కథా ప్రారంభ. శ్రీ వినాయక చవితి వ్రత కథా ప్రారంభం. పూర్వకాలంలో శౌనకుడు మొదలైనటువంటి మునులు విఘ్నేశ్వర ఉత్పత్తిని, వినాయక చవితి గొప్పతనాన్ని, ఆ రోజు చంద్రదర్శనం వల్ల కలిగే దోష కారణాలను, దాని నివారణను విపులంగా తెలుసుకోవాలనే ఉత్సాహం కొద్దీ మునిశ్రేష్ఠుడైనటువంటి సూతమహాముని వద్దకు వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా తమకు తెలియచేయవలసిందిగా కోరడంతో సూతమహర్షుల వారు చెప్పడం ప్రారంభించారు. నాయనలరా, పూర్వం గజరూపం కలిగినటువంటి గజాసురుడు అనే రాక్షసరాజు శివుని కోసం గొప్ప తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగానే గజాసురుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ పరమేశ్వరుణ్ణి స్తుతించి ప్రార్థించి అతని అనుగ్రహాన్ని పొందినవాడై, స్వామి, నీవు ఎల్లప్పుడూ కూడా నా ఉదరంలోనే కొలువుండాలి, నాలోనే ఉండిపోవాలి అని కోరడంతో భక్త సులభుడైనటువంటి మహేశ్వరుడు అతని కోరికను తీర్చడం కోసం గజాసురుని కడుపులో ప్రవేశించి సుఖంగా ఉన్నాడు. ఇక్కడ కైలాసంలో చూస్తే పార్వతీదేవి తన భర్త జాడ తెలియక అనేక చోట్ల పలు విధాలుగా వెతికిస్తూ కొంతకాలానికి గజాసురుని గర్భంలో తన భర్త బందీ అయి ఉన్నాడన్న సంగతి తెలుసుకుని బయటికి రప్పించే మార్గం తెలియక పరితపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించింది. తన భర్త పరమేశ్వరుని వృత్తాంతం అంతా కూడా చెప్పి శ్రీహరిని శరణు కోరింది. మహాత్మా, గతంలో నీవు భస్మాసురుని వారి నుంచి నా పతిని రక్షించి నాకు అప్పగించావు. ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయంతో నా భర్తను రక్షించగల సమర్థుడివి నీవే స్వామి. వెంటనే ఏదో ఒకటి చేయమని విలపించే పార్వతికి శ్రీహరి అభయమిచ్చాడు. నేనున్నాను, నీకెందుకు భయం అంటూ ఆమెను ఊరడించి పంపించాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మాది దేవతల్ని పిలిపించి గజాసురుని సంహారానికి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా భావించి నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలందరితోనూ తలోక వాయిద్యాన్ని ధరింపచేసి తాను మాత్రం చిన్ని చిన్ని గంటలు సన్నాయి ధరించి గంగిరెద్దుల ఆటగాడిగా పాత్ర ధరించి గజాసురుని నగరాన్ని చేరి అక్కడ ముఖ్యమైన వీధుల్లో జగన్మోహనకరంగా ఈ గంగిరెద్దుల ఆట ఆడిస్తూ ఉంటే ఊరి జనులంతా కూడా మైమర్చిపోతున్నారు ఈ ఆటను చూస్తూ. సరే, గజాసురుడు మరి ఆ రాజ్యానికే రాజు కదా. ఈ వార్త రాజుగారి చెవిలో పడ్డంతో ఈ బృందాన్ని తన కోటకి రప్పించుకుని తన భవనం ముందు ఈ గంగిరెద్దుల మేళం ఆడించేందుకు ఏర్పాటు చేయించాడు. ఇక బ్రహ్మ, అగ్ని, ఇంద్రుడు మొదలైన దేవతలంతా కూడా తమ వాయిద్యాల ఘోషతో మంచి నాదాన్ని పలికిస్తూ ఉంటే జగన్నాటక సూత్రధార అయినటువంటి శ్రీహరి చిత్ర విచిత్రంగా నందిస్వరూపుడైనటువంటి గంగిరెద్దును ఆడిస్తూ ఉంటే గజాసురుడు పరమానందభరితుడై ఉప్పొంగిపోయాడు. మీకేం కావాలో కోరుకోండి ఇస్తానన్నాడు. అప్పుడు శ్రీహరి గజాసురుని సమీపించి, ఇది మామూలు గంగిరెద్దు కాదు, శివుని వాహనం అయినటువంటి నంది, శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి శివుణ్ణి ఇచ్చేవయ్యా అనేసరికి ఆ మాటలకి గజాసురుడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఈ వచ్చినవాడు సామాన్యుడు కాదు, రాక్షసాంతకుడైనటువంటి విష్ణుమూర్తే అని గుర్తించి ఇక తనకి మరణం తప్పదు అని భావించినవాడై తన ఉదరంలో ఉన్న శివుణ్ణి ప్రార్థించి ఒక కోరిక కోరాడు. అదేమంటే, స్వామి, నీ సన్నిధిలో మరణించడం కన్నా నాకు అదృష్టమే ఉంటుంది, కానీ నా శిరస్సును మూడు లోకాల్లోనూ పూజనీయించేసి నా చర్మాన్ని నీవు ధరించాలి పరమేశ్వర అంటూ శివుణ్ణి వేడుకున్నాడు. శివుణ్ణి బయటికి పంపించడానికి గజాసురుడు అంగీకరించడంతో విష్ణుమూర్తి నందిని ప్రేరేపించగా తన పదునైన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీల్చివేసింది నంది. గజాసురుని గర్భంలోంచి పరమేశ్వరుడు బయటకు వచ్చి విష్ణుమూర్తిని స్తుతించాడు. దానికి విష్ణుమూర్తి, పరమేశ్వర, నీవు లయకర్తవు, అయినా దుష్టులకు ఇలాంటి వరాలిస్తే పాముకి పాలు పోసినట్లవుతుంది సుమా, దుష్టుల్ని శిక్షించడమే మన కర్తవ్యం అంటూ హితోపదేశం చేసి ఈ బ్రహ్మాది దేవతల నుంచి వీడ్కోలు తీసుకుని తాను వైకుంఠానికి చేరుకోగా పరమేశ్వరుడు తన నందివాహనంపై కైలాసానికి ఎంతో ఆతృతగా వెళుతూ ఉన్నాడు. ఇక్కడ కైలాసంలో పార్వతీదేవి పరిస్థితి ఎలా ఉంది అంటే తన భర్త రాబోతున్నటువంటి వార్త దేవతల ద్వారా తెలుసుకుని ఎంతో ఆనందం చెంది తాను అభ్యంగన స్నానం కోసం సిద్ధమై తన భర్తను ఊహించుకుంటూ నలుగు పిండితో అనాలోచితంగా ఒక బాలుడి బొమ్మను చేసి దానికి ప్రాణం ఉంటే బాగుంటుంది కదా అనుకుంటూ జగన్మాతకి సాధ్యం కానిదేముంది, ముచ్చటపడి ఆ పిండి బొమ్మకు ప్రాణం పోసింది. అమ్మ అని పిలిపించుకుని ఆనందించి
తలస్నానం పూర్తయ్యే వరకు ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పి ఆ వాకిలి ద్వారం వద్ద ఆ బాలుని కాపలా ఉంచింది. స్నానం పూర్తయిన తర్వాత ఆభరణాలు అలంకరించుకుంటూ పతి రాక కోసం తన మందిరంలో ఎదురు చూస్తూ ఉంది పార్వతీదేవి. ఇంతలో నందివాహనంపై రాని వచ్చాడు పరమేశ్వరుడు. వచ్చి లోనికి వెళుతున్నంతలో ద్వారం వద్ద కాపలా ఉన్న బాలుడు శంకరుడిని అడ్డగించి, నీవు ఎవరవు, లోపలికి వెళ్లరాదు, ఇది అమ్మ ఆజ్ఞ అంటూ, బాలుడు, ఇది నా ప్రాంగణం, నన్ను అడ్డగించడం తప్పు, నన్ను వెళ్ళనీయమని శివుడు. ఇలా ఎంతసేపు బుజ్జగించినా కూడా బాలుడు ఒప్పుకోకపోవడంతో పరమేశ్వరుడు చాలా కోపాన్ని పొందినవాడై బాలుని కంఠాన్ని త్రిశూలంతో నరికి లోనికి వెళ్ళాడు. ఇక పార్వతీదేవి తన భర్తను చూసి ఎదురు వెళ్లి అర్ఘ్యపాద్యాదులతో స్వాగతం పలికి, వారిరువురు కూడా పరమానందభరితంగా ప్రియమైన మాటలతో ముచ్చట్లాడుకుంటూ ఉండగా కొంతసేపటికి ద్వారంలో ఉన్న బాలుని ప్రస్తావన రానే వచ్చింది. పరమేశ్వరుడు జరిగిన తప్పిదాన్ని తెలుసుకుని దాన్ని పార్వతీదేవికి చెప్పి దుఃఖితురాలైనటువంటి ఆమెను ఊరడించి బాలుని బ్రతికించేందుకై నిర్ణయించుకుని తనతో పాటు తీసుకొచ్చిన గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశారు. ఆ సమయంలో ఆకాశం నుంచి దేవతలు పూలవాన కురిపించారు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు గజాననుణ్ణి ఎంతో ప్రేమగా పుత్రవాత్సల్యంతో పెంచుకుంటూ ఉండగా గజాననుడు కూడా తన తల్లిదండ్రుల్ని పరమభక్తితో సేవిస్తూ ఉన్నాడు. ఇతడు సులభంగా తిరగడం కోసం అనింద్యుడు అని ఒక ఎలుకరాజును వాహనంగా చేసుకున్నాడు. ఇలా కొంతకాలం గడిచేసరికి ఉమామహేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతను మహాబలశాలి, పరాక్రమవంతుడు. ఆయన వాహనం నెమలి. ఈ కుమారస్వామి దేవతల సేనానాయకుడిగా పేరు పొందాడు. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవిస్తూ తమ కార్యసిద్ధికి విఘ్న నివారణ కోసం ఒక సమర్థుడైన అధిపతిని తమకు అనుగ్రహించమని కోరగా శంకరుడు తన కుమారులిద్దరినీ పిలిపించి ఈ ఆధిపత్యాన్ని ఎవరు చేస్తారు అన్నంతలో, గజాననుడు, నేను జ్యేష్ఠుని కాబట్టి ఆధిపత్యాన్ని నాకే ఇవ్వాలని, గజాననుడు మరగుజ్జు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆ నాయకత్వాన్ని తనకే ఇవ్వాలంటూ కుమారస్వామి తండ్రిని కోరడంతో పరమేశ్వరుడు ఇద్దరికీ కూడా ఒక పరీక్ష పెట్టాడు. అదేంటంటే, మీలో ఎవరైతే ముల్లోకాల్లోని పుణ్యనదుల్లోనూ స్నానమాడి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికే ఈ ఆధిపత్యాన్ని ఇస్తాను అనడంతో కుమారస్వామి సరేనని తన నెమలి వాహనంపై వెళ్ళాడు. గజాననుడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయి తండ్రిని సమీపించి, తండ్రి, నా అసమర్థత తమకు తెలిసి కూడా ఈ విధంగా ఆజ్ఞాపించారే, మీకిది తగున? మీ పాదసేవకుణ్ణి నాయందు దయుంచి తగిన ఉపాయాన్ని తెలిపి నన్ను ఆదుకోమని ప్రార్థించడంతో మహేశ్వరుడు దయాహృదయుడై ఒక ఉపాయాన్ని తెలిపాడు. కుమార, నీవు నారాయణ మంత్రాన్ని పఠించు. ఒక్కసారి నారాయణ మంత్రాన్ని జపించినంత మాత్రాన 300 కల్పముల పుణ్యనదుల్లో స్నానం చేసినవాడు అవుతావు అని ఆ మంత్రాన్ని గజాననుడికి ఉపదేశం చేయగా నారాయణ మంత్రాన్ని గజాననుడు జపిస్తూ ఆది దంపతులు సాక్షాత్తు జననీ జనకులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులను సేవిస్తూ కైలాసంలోనే ఉండిపోయాడు. ఈ మంత్ర ప్రభావం వల్ల గంగానదికి స్నానమాడేందుకు వెళ్లిన కుమారస్వామికి స్నానాన్ని ముగించుకుని వెళుతూ గజాననుడు ఎదురయ్యాడు. ఈ విధంగా 350,00,000 నదుల్లో కూడా అదేవిధంగా జరగడంతో కుమారస్వామికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. కైలాసాన్ని చేరుకుని తండ్రి సమక్షంలో ఉన్న గజాననుడిని చేరి నమస్కరించి, తనకంటే ఎక్కువ శక్తియుక్తులున్నటువంటి అన్నగారి మహిమ ఇంతవరకు నేను తెలుసుకోలేక పొరపాటు పడ్డాను, నన్ను క్షమించండి. ఈ విఘ్నాధిపత్యాన్ని గజాననుడికి ఇవ్వాల్సిందిగా పరమేశ్వరుడికి విన్నవించుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడి చేత భాద్రపద శుద్ధ చవితనాడు గజాననుడికి విఘ్నేశ్వరాధిపత్యం అప్పగించబడింది. ఆనాటి నుంచి గజాననుడు విఘ్నేశ్వరుడు, విఘ్ననాయకుడు, ప్రమదగణాలకు అధిపతి గనుక గణపతిగాను కీర్తించబడి మొదటి పూజలు అందుకునేందుకై అర్హతను పొందడం జరిగింది. ఆ పర్వదినం రోజున కైలాసంలోనూ 3 లోకాలలోనూ విఘ్నేశ్వరుని పూజించి తమ శక్తి కొలది కుడుములు, అపూపములు మొదలైనటువంటి పిండి వంటలు, టెంకాయ, చలుముడి, పాలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలైనటువంటి భక్ష్యాలను సమర్పించారు భక్తులంతా. ఈ పూజల్ని అందుకుని రుచికరమైన భక్ష్యాలను తృప్తిగా భుజించిన విఘ్నేశ్వరుడు కొన్నింటిని చేతధరించి మరికొన్నింటిని తన మూషికానికిచ్చి మెల్లమెల్లగా నడుచుకుంటూ సూర్యాస్తమయ వేళకు కైలాసాన్ని చేరుకున్నవాడై తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేసేందుకై ఎంతో కష్టపడవలసి వచ్చింది. ఇలా దండ ప్రణామం చేయడానికి వినాయకుడు పడుతున్న ఎక్కట్లను చూసి శివుని శిరస్సులో ఉన్నటువంటి చంద్రుడు పక్కున నవ్వాడు. రాజదృష్టి తగిలితే రాళ్లు కూడా పిండవుతాయి అనే సామెత నిజమైనట్లుగా విఘ్నేశ్వరుని పొట్ట పగిలి అందులోంచి కుడుములు ఆ ప్రదేశంలో దొర్లాయి. దాంతో గణపతి మృతి చెందాడు. పార్వతీదేవి శోకిస్తూ చంద్రుని చూసి
ఓరి పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కదరా, కనుక నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనందులు పొందెదరుగాక అని చెప్పించింది. సరిగా ఆ సమయంలో సప్తఋషులు మరోచోట యజ్ఞం చేస్తూ తమ భార్యలతో హోమగుండం చూస్తూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే అగ్నిదేవుడు ఆ ఋషిపత్నులను చూసి మోహించాడు. సప్తఋషులు శాపం ఇస్తారేమో అని ఒక పక్క భయపడుతూ, శక్తిహీనుడై క్షీణించిపోవడం చూసిన అతని భార్య స్వాహాదేవి భర్త పరిస్థితిని గ్రహించి ఒక్క అరుంధతి తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపాన్ని తానే ధరించి అగ్నిని సమీపించింది. సప్తఋషులు ఈ విషయాన్ని గ్రహించిన వారై అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలేనని శంకించి వారిని విడిచిపెట్టడం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, పార్వతి ఇచ్చిన శాపం దరిమిళ ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడడం వల్ల వారికి ఇలాంటి నీలాపనందగలిగింది. అప్పుడు దేవతలు మునులు ఋషిపత్నుల సమస్య పరమేశ్వరునికి తెలియచేయగా, ఆయన సర్వజ్ఞుడు కాబట్టి అగ్నిహోత్రుని భార్యే ఈ విధంగా ఋషిపత్నుల రూపాన్ని ధరించి వచ్చినట్లుగా చెప్పి సప్తఋషుల్ని సమాధానపరిచాడు. వారితో పాటు కైలాసాన్ని చేరుకున్న బ్రహ్మదేవుడు ఉమాశంకరుల్ని సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి వారికి ఆనందాన్ని కలిగించాడు. అప్పుడు దేవతలందరూ కూడా, అమ్మా జగజ్జనని, నీ శాపం వల్ల లోకాలన్నిటికీ కీడు జరుగుతుంది, దాన్ని ఉపసంహరించు తల్లి అని ప్రార్థించగా, పార్వతి, ఏ రోజునైతే విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడు, ఆ రోజున చంద్రుడిని చూడకూడదు అంటూ శాప అవసానాన్ని ఇవ్వడంతో దేవతలు అక్కడి నుంచి నిష్క్రమించి ఆ రోజున అనగా భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం చంద్రుడిని చూడకుండా జాగ్రత్త పడ్డారు. ఇది చంద్రదర్శన దోషాన్ని తెలిపే గాథ అంటూ శౌనకాదులకు చెప్పసాగాడు సూత మహాముని. నాయన్లారా, పూర్వం చంద్రవంశాన్ని పుట్టినటువంటి ధర్మరాజు అనే రాజు ఉండేవాడు. అతని గ్రహచారం బాగుండకపోవడం చేత అతని రాజ్యాన్ని జ్ఞాతులైన దుర్యోధనాదులు మాయాజూదంలో అపహరించగా భార్యతోనూ తమ్ములతోనూ కలిసి భీకరమైన అడవికి వెళ్లవలసి వచ్చింది. ఆ అడవిలో బ్రహ్మజ్ఞానులు మహాతపస్విలు అయినటువంటి మునీశ్వరులు ఉండడంతో ధర్మరాజు వారిని చూసి సంతసించి సూతమహాముని ఆశ్రమానికి పోయి తత్తరపాటుతో తాను, భార్య, సోదరులు ఆ మునిశ్రేష్ఠునికి నమస్కరించారు. ఆ ముని ఆజ్ఞాయని పిదప కూర్చుని, సకల శాస్త్రాలు తెలిసిన ఓ మహాత్మ, దాయాదులు కౌరవులు మాయాజూతంలో మమ్మల్ని ఓడించి మా రాజ్యాన్ని అపహరించి మమ్మల్ని అనేక విధాలుగా బాధించి మాకు తీరని దుఃఖాన్ని కలిగించారు. కానీ మీ దర్శన భాగ్యంతో మా దుఃఖమంతా కూడా తొలగిపోయింది. మా మీద దయ ఉంచి మమ్మల్ని అనుగ్రహించి మా రాజ్యాన్ని తిరిగి పొందడం కోసం, దైవబలం కోసం ఏదైనా ఒక మహావ్రతాన్ని ఉపదేశించి పుణ్యం కట్టుకోండి మునీశ్వర అని వేడుకోగాని, అప్పుడు సూతమహాముని ఈ విధంగా చెప్పసాగారు. ఓ పాండవులారా, మీరందరూ కూడా వినండి. వ్రతాలన్నింటిలోకి ఉత్తమమైన ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం మానవులకు సంపదలను, సౌఖ్యాలను అన్నింటినీ వృద్ధి చేసేది. చాలా రహస్యమైన వ్రతం ఇది. సకల పాపాలను పోగొట్టి పుత్ర పౌత్రాదులను వృద్ధి చెందించేది ఈ వ్రతం. ఓ పాండవులారా, మొట్టమొదటిసారిగా ఈ వ్రతాన్ని పరమేశ్వరుడు కుమారస్వామికి ఉపదేశించడం జరిగింది. కుమారస్వామి పరమేశ్వరుణ్ణి అడిగిన విధం, ఈశ్వరుడు కుమారునికి బదులు చెప్పిన రీతిని ఇప్పుడు నేను మీకు తెలియచేస్తాను, వినండి. మునులందరికీ ఉనికి పట్టు అయినటువంటి రమ్యమైన కైలాస పర్వత శిఖరం మీద కల్పవృక్షం కింద బంగారు సింహాసనం మీద పరమేశ్వరుడు కూర్చుని ఉండగా, కుమారస్వామి లోక కళ్యాణార్థం జనులకు మేలు చేయగోరినవాడై తండ్రిని చూసి, ఓ పినాకపాణి, మానవుడు ఏ వ్రతాన్ని చేసినట్లయితే అతనికి సాటిలేని సంపదలు, పుత్ర పౌత్రాదులు, ధనధాన్యాలు కలిగి సుఖపడతాడు. ఓ మహాదేవ, అలాంటి ఓ మంచి వ్రతాన్ని అనుగ్రహించమని కోరగా పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. కుమార, సుఖ సంతోషాలను, సకల సంపదలను, దీర్ఘాయుష్యును, కోరిన కోరికలను, పాడి పంటలను వృద్ధి చేసేటువంటి గణపతి పూజ అనే వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజున ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పరిశుద్ధుడై సంధ్యావందనం మొదలైన నిత్యకర్మలను తెచ్చుకుని తన శక్తికి తగినట్లుగా ఖర్చుకు లోపం చేయకుండా బంగారంతో గాని, వెండితో గాని, తుదకు మట్టితో గాని వినాయకుని ప్రతిమను తయారు చేసుకుని తన ఇంటి ఉత్తరం వైపున ఒక పాలవెలిని ఏర్పాటు చేసుకుని దాని కింది భాగంలో పీఠం పెట్టి మధ్యలో 8 దళాల కమలాన్ని బియ్యం పిండితో ఏర్పాటు చేయాలి. దానిపై స్వామి ప్రతిమను ఉంచి భక్తిపూర్వకంగా తెల్లని గంధంతోనూ, అక్షతలు పువ్వులతోనూ, గరికపోచలతోనూ, 21 రకాల పత్రాలతోనూ పూజ చేసి ధూపదీపాలను సమర్పించాలి. నేతితో వండిన పిండి వంటలు, కుడుములు మొదలైనవి రకానికి 21 చొప్పున సమర్పించాలి. టెంకాయలు, ఇంకా అరటి పండ్లు, నేరేడు పండ్లు, వెలగపండ్లు, చెరుకుగడలు, అనేక రకాల భక్ష్య భోజ్యాలు, పళ్ళు నైవేద్యం పెట్టి వినాయకుని సన్నిధిలో
నాట్యం చేసి పాటలు పాడి పురాణ శ్రవణం మొదలైన ఉపచారాలతో వినాయకుని సంతృప్తిపరచి వేదవేద్యులైనటువంటి బ్రాహ్మణులకు వాయనదానమిచ్చి తదుపరి తాను బంధుమిత్రులు తృప్తిగా నూనె తగలకుండా భోజనం చేయాలి. ఇదే వినాయక వ్రతం. ఈ విధంగా భక్తితో ఈ వ్రతాన్ని చేసిన వారికి అనుకున్న పనులన్నీ ఎలాంటి సందేహం లేకుండా సిద్ధిస్తాయి. ఆ మరుసటి రోజున ఉదయాన్నే నిద్రలేచి ముందు రోజులాగునే సకల అనుష్ఠానాల్ని తీర్చుకుని గణనాయకునికి పునఃపూజ చేయాలి. ఆ రోజున ఒక బ్రహ్మచారికి వినాయకుని ప్రీతి కోసం నూతన వస్త్రాలతో తన శక్తికి తగిన సంభావనతో తాంబూరాదులిచ్చి సత్కరించాలి. పిమ్మట తన పురోహితునికి తన శక్తికి లోపం చేయకుండా దక్షిణ తాంబూలాలివ్వాలి. తక్కిన బ్రాహ్మణులకు కూడా తాంబూలం దక్షిణ ఇచ్చి భోజనం పెట్టాలి. ఇది వ్రతాలన్నింటిలోనూ ఉత్తమమైన వ్రతం. మూడు లోకాల్లోనూ ప్రసిద్ధి చెందింది ఈ వ్రతం. మొదటి కల్పంలో దేవతలు, మునులు, గంధర్వులు, కిన్నెరలు ఇంకా అనేక మంది ఈ వ్రతాన్ని ఆచరించారు. ఓ ధర్మరాజా ఈ ప్రకారం పరమేశ్వరుడు తన పుత్రుడైనటువంటి కుమారస్వామికి ఉపదేశించాడు. కావున నీవు కూడా ఈ ప్రకారంగా గణపతి పూజ చేయి, తప్పకుండా నీకు జయం కలుగుతుంది. నా మాట నమ్ము, ఇది నిజం. ఈ వ్రతాన్ని భూలోకంలో ఎందరో ఆచరించి సుఖించారు. ఈ వ్రతాన్ని చేసి దమయంతి నలుణ్ణి పొందింది. శ్రీకృష్ణుడు ఆచరించి సమంతకమణిని, జాంబవతిని పొందాడు. ఇంద్రుడు ఈ వ్రతాన్ని చేసి వృత్తాసురుని సంహరించగలిగాడు. రావణాసురుడు సీతను ఎత్తుకుపోయిన సందర్భంలో రాముడు ఈ వ్రతాన్ని ఆచరించి సీతను పొందాడు. గంగను భూమికి తెచ్చిన సందర్భంలో భగీరథుడు, దేవతలు, రాక్షసులు అమృతాన్ని పుట్టించే సందర్భంలోనూ, సాంబుడు తన కుష్ఠరోగాన్ని మాన్పుకోవడానికి శ్రీ వినాయక వ్రతాన్ని చేసి తమ కోర్కెలను తీర్చుకోగలిగారు. ఇట్లు సూతమహాముని చెప్పగా ధర్మరాజు ఆ విధంగా గణపతి వ్రతాన్ని చేసి శత్రువులను జయించి రాజ్యాన్ని పొంది తన భార్య సోదరులతో సుఖించాడు. ఇక చంద్రదర్శన దోషాన్ని చెప్పే మరో ముఖ్యమైన గాథ సమంతకోపాఖ్యానం. ద్వాపరయుగ కాలంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుణ్ణి నారదుడు దర్శించి స్తుతించి కొంతసేపు సంభాషించుకున్న తర్వాత, స్వామి, సాయంకాలం అయింది కదా, ఈరోజు వినాయక చవితి, పార్వతీదేవి ఇచ్చిన శాపం వల్ల చంద్రుణ్ణి చూడకూడదు కదా, నాకు సెలవు ఇప్పించండి అంటూ కైలాసంలో జరిగిన పూర్వ వృత్తాంతాన్ని చెప్పి తాను స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. దాంతో ఆనాటి రాత్రి ఎవరూ చంద్రుణ్ణి చూడకూడదు అంటూ తన పొరంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆకాశం వైపు చూడకుండా గోశాలలోకి వెళ్ళి పాలు పితుకుతూ పొరపాటున పాల కడవలో చంద్రబింబాన్ని చూసి, అయ్యో, నాకెలాంటి అపనింద రాబోతుందో కదా అనే అనుమానంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా సత్రాజిత్తు అనే రాజు సూర్యుని అనుగ్రహం వల్ల సమంతకమణిని వరంగా పొందాడు. దాని ప్రభావం ఏమిటంటే రోజుకు కొన్ని బారుల బంగారాన్ని పొందగలగడమే ఈ వరం యొక్క గొప్పతనం. ఆ మణిని ధరించి శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారకకు వచ్చిన సత్రాజిత్తును, అతనితో పాటు సూర్యుని వలె ప్రకాశిస్తున్న సమంతకమణిని చూసిన శ్రీకృష్ణుడు దాన్ని గురించిన విశేషాన్ని తెలుసుకున్నవాడై ఆ మణిని తనకు ఇమ్మని అడగడంతో సత్రాజిత్తు నిరాకరించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తర్వాత సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఆ మణిని ధరించి వేట కోసం అడవికి వెళ్ళగా అక్కడొక సింహం అతన్ని చంపి ఆ మణిని ఎత్తుకుపోతూ ఉంటే జాంబవంతుడు దాన్ని చంపి ఆ మణిని తన గుహకు తీసుకుపోయాడు. ఇక్కడ సత్రాజిత్ రాజ్యంలో అందరూ ఏమనుకుంటున్నారంటే, శ్రీకృష్ణుడు సత్రాజిత్తు తమ్ముణ్ణి చంపి సమంతకమణిని అపహరించుకుపోయాడు అనే వార్త దావానలంలా వ్యాపించింది. ఈ విషయం శ్రీకృష్ణుని చెవిలో కూడా పడింది. తాను శపించబడిన చవితి చంద్రుణ్ణి క్షీరఘటంలో చూసినందువల్లే తనకి ఇలాంటి అపవాదు సంభవించింది అన్న సంగతి గుర్తు తెచ్చుకున్న శ్రీకృష్ణుడు ఆ సంగతి బలరామునితో చెప్పి మణిని సంపాదించటం కోసం, ఈ నిందను తొలగించుకోవడం కోసం సిద్ధపడిన శ్రీకృష్ణుడు కారణజన్ముడు, సమర్థుడు కనుక సమంతకు మణిని వెతుకుతూ అడవికి వెళ్ళి అక్కడ ఒకచోట ప్రసేనుడి మృతదేహం, మరింత దూరంలో చచ్చిపడి ఉన్న సింహాన్ని చూసినవాడై ఆ పైన జాంబవంతుని కాళీగుర్తుల ఆధారంగా వెతుకుతూ జాంబవంతుని గుహను వెతికి పట్టుకున్నాడు. ఆ గుహలో ఒక తొట్టులో వేలాడుతున్న సమంతకమణిని చూసి దాన్ని చేజిక్కించుకుని బయలుదేరుతున్నంతలో జాంబవంతుడు చూశాడు. శ్రీకృష్ణునితో భీకరమైన యుద్ధం చేశాడు. అలా ఆ యుద్ధం 28 రోజుల పాటు జరిగింది. చివరకు జాంబవంతుడు ఓడిపోయినవాడై శ్రీకృష్ణుణ్ణి అలనాటి త్రేతాయుగంలోని రాముడిగా పోల్చుకుని తనకు రామావతారంలో ఇచ్చిన వరం ఇప్పుడు ఈ సందర్భంలో ఈ కృష్ణావతారంలో ఇలా నెరవేరింది అని గ్రహించి శ్రీకృష్ణుని అనేక విధాల ప్రార్థించి పూజించి ఆ సమంతకమణినేగాక కన్యామణి అయిన తన కుమార్తె జాంబవంతిని కూడా శ్రీకృష్ణునికి సమర్పించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆ మణిని సంపాదించినవాడై ద్వారకకు చేరుకుని
పురప్రముఖులందరినీ రప్పించి సభ జరిపించి ఆ సభకు సత్రాజిత్తును కూడా రప్పించి జరిగిన వృత్తాంతాన్ని తెలిపి ఆ సమంతకమణిని సత్రాజిత్తుకు అప్పగించి తనపై వచ్చిన అపనిందను పోగొట్టుకున్నాడు. సత్రాజిత్తు తన తప్పును తెలుసుకున్నవాడై శ్రీకృష్ణుని మన్నింపు కోరి సమంతకమణితో పాటు తన కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా శ్రీకృష్ణునికి సమర్పించాడు. ఆ తర్వాత ఒక శుభముహూర్తంలో శ్రీకృష్ణుడు జాంబవతిని సత్యభామను వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడికి విచ్చేసిన దేవతలు, గంధర్వులు, మానవులు మొదలైన వారంతా కూడా శ్రీకృష్ణునితో ఏమంటున్నారంటే, స్వామి, నీవు అవతారమూర్తివి, సమర్థుడివి కాబట్టి ఈ నీలాపనందను పోగొట్టుకోగలిగావు. ఇది అందరికీ సాధ్యమవుతుందా? మరి సామాన్యుల సంగతి ఏమిటి? దీనికి ఏదైనా ఉపాయం సెలవేయవా స్వామి అని ప్రార్థించగా శ్రీకృష్ణ భగవానుడు, భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే వినాయకుని యథావిధిగా పూజించి వినాయకుని కథను, ఈ సమంతక ఉపాఖ్యానాన్ని కూడా విని అక్షతలు తలపై వేసుకుంటారో వారు ఆ రాత్రి పొరపాటున చంద్రుని చూసినా కూడా దోషాన్ని పొందరు, నీలాపనిందలు పొందరు అని వరణించాడు. ఇది సమంతక ఉపాఖ్యానం. మనసులో తలచిన కార్యాలన్నీ నెరవేర్చేవాడు కాబట్టి ఆ వినాయకునికి సిద్ధి వినాయకుడనే పేరు ప్రసిద్ధిలో వచ్చింది. ఈ గణనాథుని విద్యారంభంలో పూజించినట్లయితే విద్య బాగా వస్తుంది. జయాన్ని కోరేవారు పూజిస్తే కార్యసిద్ధి, బిడ్డలు లేనివారు పూజిస్తే బిడ్డల్ని, పెళ్లికాని కన్యలు పూజిస్తే గుణవంతుడైన భర్తను పొందుతారు, సుమంగళి పూజిస్తే సౌభాగ్యం కలుగుతుంది, విధవ పూజించినట్లయితే పైజన్మల్లో వైధవ్యం రానే రాదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే నాలుగు వర్ణాల వారు కూడా స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే భేదం లేకుండా యథావిధిగా ఈ వ్రతాన్ని చేయవచ్చును. గణనాయకుని ప్రసాదం వల్ల అందరికీ కూడా సకల కార్యాలు సిద్ధిస్తాయి. పుత్ర పౌత్రాభివృద్ధి, పుష్కలమైన పాడి పంటలు, సిరిసంపదలు కలుగుతాయి నాయన. శ్రీ వినాయక వ్రతాన్ని చేసి తరించండి అంటూ పాండుపుత్రుడైనటువంటి ధర్మరాజుకు, అతని సోదరులకు సూతమహాముని చెప్పడం జరిగింది. స్కంద పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంగా మనం తెలుసుకున్న వినాయక చవితి వ్రత కథ సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. తొండమునే కదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్, మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్, కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యల కల్ల నొజయ్యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. తొలుత విఘ్నమస్తనుచు దూర్జటి నందన నీకు మ్రొక్కెదన్, ఫలితము నీయుమయ్య నిను ప్రార్థన చేసేద ఏకదంతా, మా వలపటి చేతి ఘంటమున వాక్కుననెప్పుడు బాయకుండుము, ఈ తలపున నిను వేడెదను దైవ గణాధిప లోకనాయక. తలచితినే గణనాథుని, తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా, తలచితినే హే రంభుని తలచిన నా విఘ్నములను తొలగుట కొరకు, అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నాన్బ్రాలు చెరుకు రసంపున్, నిటలాక్షు నగ్రసుతునకు పటుతరముగ విందు చేతు ప్రార్థింతు మదిన్. జగణపయ్య నీ బంటు నేనయ్య, ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు, కమ్మని నేయితో కడుముద్ద పప్పును బొజ్జ నిండా తినుచు పొరలు కొనుచు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం.
శ్రీ శంభు తనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతావంధ్యునకును ఆసరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోక పూజ్యునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణి వేరు వేరుగా తెచ్చి వేట్టతో పూజింతు సర్వమున దేవగణపతికి నిపుడు జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం పానకం వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు అర్పింతుము అగ్ర పూజ్యునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం మల్లెలు మందారు మంచి సంపెంగలు సల్లనైన గంధ సారములను మనసారమై మరచి పూజలే చేసేము పార్వతీ తనయునికి గణపతికి నిపుడు జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం